వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారం అయితే ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుంది అనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వ్యాపార, వివాహ, విద్య, ఆరోగ్య పరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో ఈనాటి స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గురువు గారు. మరి ఆలస్యం ఎందుకు? మీ సమస్యలకు పరిష్కారం కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చును. అదేవిధంగా లైవ్లో ఎక్కువసేపు మాట్లాడకపోయినా, మీకు అర్థం కాకపోయినా, గురువు గారు చెప్పింది ఒకవేళ క్లియర్ కట్గా తెలుసుకోవాలి, ఇక్కడ లైన్ కలవకపోయినా కూడా స్క్రీన్ పైన ఏదైతే నంబర్స్ కనిపిస్తున్నాయో గురువు గారి పర్సనల్ నంబర్స్, ఆ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అది కూడా ఉదయం సమయంలో మాత్రమే కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, నేరుగా కూడా కలవచ్చు. గురువుగారు, ఇంతకీ యంత్రం, తంత్రం, మంత్రం అంటే ఏమిటి? యంత్రం ఒక విగ్రహ ప్రతిష్ట చేయాలన్నా తప్పనిసరిగా యంత్రం అంటూ ఉండాలి. యంత్రం దైవతా స్వరూపం, అది దేవుడికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆ యంత్రాన్ని దానికి తగ్గ అనుష్ఠానం చేసి దానికి తగ్గ మంత్రజపం ధారపోసి అప్పుడు కానీ ఆ విగ్రహం కింద ఆ యంత్రాన్ని పెట్టి దాని తర్వాతనే అక్కడ ప్రతిష్ట చేస్తారు. కాబట్టి యంత్రం లేకుండా విగ్రహం అంటూ ఏముండదు. అది లేకుండా పెట్టినటువంటి కూడా కొన్ని చోట్ల చూస్తున్నాము. ఏదో కాలభై రోడ్డు ఇక్కడ ఈ మధ్యకాలంలో కూడా చూసా. కావాల్సినటువంటిది ఇవన్నీ ఏమి జరగకుండా పెట్టినప్పుడు ఉత్సవ ఏదో నామకే వాస్తే ఉత్సవ విగ్రహాలు అంటారే, అట్లా ఉత్సవ విగ్రహాలాగా అయిపోతాయి. కానీ వాటిలో ప్రాణశక్తి రాదు, అనుగ్రహించేటువంటి శక్తి కల్పించలేకపోతారు. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా చతుషష్ఠి కళలు వాటిల్లో ప్రవేశపెట్టాలి. దానికంటే ముందు అధివాసాలను జరుగుతాయి. ప్రతి ఒక్క దానికి ఏ నాగప్రతిష్ఠ చేయని, గణపతి ప్రతిష్ఠ చేయనివ్వండి, ఇంకో ప్రతిష్ఠ చేసినా కూడా దానికి ఆ పంచామృతాల దగ్గర నుంచి వీటిల్లో ధాన్యాభి అధివాసం అని చెప్పేసి, శయ్యా అధివాసం అని ఇట్లా 10 రకాల అధివాసాలు చేసిన తర్వాతనే దాన్ని 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు, 7 రోజుల్లో పూర్తి చేయొచ్చు, 10 రోజుల్లో పూర్తి చేయొచ్చు. ఈ అధివాసాలన్నీ అయిన తర్వాతనే ఆ విగ్రహంలో ఒక విధమైన తేజస్సు ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని యంత్రం పెట్టి, అంతకుముందు నేను సైడ్ నుంచి జపం చేసి ఆ యంత్రానికి, ఆ యంత్రానికి ధార పోసి ఆ జపశక్తిని అప్పుడు ఆ యంత్రం కింద అది పెట్టేసి అప్పుడు ఆ విగ్రహానికి పైన ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు ఆ విగ్రహంలో 64 కళలు ప్రవేశపెడతారు. ఆ కళాన్యాసం చేసేటప్పుడు ఆ విగ్రహానికి కళ్ళు మూత పెట్టేసి ఎదురకుండా ఆ అన్నపు రాసి పోసి దానిపైన దీపం పెట్టి ఈ కళాన్యాసం చేసేవాడు సైడ్లో కూర్చుని ఒక ఎదురకుండా విగ్రహానికి కూర్చోరు. ఇప్పుడు కూడా సైడ్లో కూర్చుని ఆ చివరికి ఒక్కసారి సైడ్ నుంచి తీసేటప్పటికల్లా విగ్రహం యొక్క చూపుకి ఆ యొక్క అన్నపు రాశి మీద పట్టణంలో శాంతపడుతుంది. తద్వారా ఈ ఆ చూపు అనేది ఇట్లా పైకి ఉండకూడదు, కిందకి ఉండకూడదు. కిందకున్నదంటే ఏ విధమైన ఇది లేకుండా మలమలు మాడిపోతారు, పైకి పోయిందంటే వర్షపాతం లేకుండా ఇది అయిపోతారు. కాబట్టి వాటిల్లో కూడా చాలా చేసేటువంటి అది కూడా ఒక విగ్రహం చేసేవాళ్ళంత ఆషామాషి శాస్త్రం కాదు. అది విగ్రహం చేసేవాళ్ళు సమంగానే చేస్తుంటారు. కానీ తప్పనిసరిగా ఆ విగ్రహాలు ఇటువంటి అబ్జర్వ్ చేసి ఆ 64 కళలు వాటిలో ప్రవేశపెట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తే వెళ్ళినటువంటి జనాలకి అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. దాంతో ఆ మంత్రం దాని మీద ఆధారపడుతుంది. ఏ తాంత్రికంగా ఎన్నెన్నో చేస్తుండొచ్చు. ఇక దానికి పూజల్లో చేసేవన్నీ తాంత్రికాలు అంటారు. వీటిల్లో ఒక్కొక్కటి దీపాలు పెట్టి పూజ చేస్తారు, ఇంకోటి ఇంకోటి రకం చేస్తారు, ఇంకో రకం చేస్తారు. ఇటువంటివన్నీ యంత్రం, మంత్రం, తంత్రం అనేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మాత్రం మీరు చెప్పిన విధంలోనే ఉంటుందంట. తప్పనిసరిగా మినిమం 7 రోజుల లోపల ప్రాణప్రతిష్ఠ చేయటం కష్టం. ఏదో ఆ మధ్య ఆయోజనాన్ని కూడా పెద్ద కామెంట్స్ వచ్చినాయి, ఎట్ట చేశారు 10 నిమిషాలు ఎట్ట చేశారు. ఇవన్నీ మనకు అక్కడికి మనకు అనవసరం. కానీ మన ఇప్పుడున్నటువంటి ఈ మన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సంబంధించినంతవరకు తప్పనిసరిగా శిలలు ఏవైతే ఉందో అయ్యే మంత్రం గురించి క్లియర్ కట్గా చెప్పారు కదా. ఒక కాల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం గురువు గారు. వీరబాబు ఖమ్మం నుంచి. వీరబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి నక్షత్రం? ధనుసు రాశి అండి. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ, ఓకేనండి. గురువు గారితో ఎంత వయస్సు? ఎంత? 20వ తారీఖు ఫిబ్రవరి 2009. వయస్సు ఎంత? 15 సంవత్సరాలు అండి. 15? ఇప్పుడు ఏంటి అమ్మాయికి ప్రాబ్లమ్? ఈ స్టడీ పరంగా కనుక్కుందామని చేసిన గురువు గారు. ఏం చేద్దామని? స్టడీ పరంగా మంచిగా ఉంటుందా ఉండదా అని.
స్టడీ పరంగా ఇంకా చదవాల్సింది చాలా ఉంది కదా అబ్బా. అప్పుడే అక్కడ 15 ఏట్ నుంచి వీళ్ళకి ఇంకా నువ్వు అప్పుడే తాపత్రయపడితే అట్లా అమ్మాయి ఇష్టం ప్రకారం చదవని, ఆ అమ్మాయిని ప్రోత్సహించు, ఆ అమ్మాయికి కావలసిన సబ్జెక్టులో చదువుకునేట్టుగా ఆటోమేటిక్గా తన పైకి వస్తుంది. పూర్వాషాఢ ఇప్పుడు నక్షత్రానికి మంచి బలం ఉంది, కాలం రాబోయే కాలం అంతా కూడా 10 సంవత్సరాలు బాగా ఉంది, ఈ లోపల అమ్మాయి సెటిల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే మరొక కాలర్ వెంకటరమణ అనంతపురం నుంచి. వెంకటరమణ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఎవరి గురించి? ఓకే, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఏం చేస్తున్నాడు అండి? ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఎన్ని సంవత్సరాలు అయింది? బీటెక్ అయిపోయా? ఏం చేస్తాడు అప్పటి నుంచి? అతనికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. నీ కోపం వచ్చినా తిట్టుకున్నా నేను చెప్పేది అదే, అతనికి ఆ యోగ్యత లేదు. పైపెచ్చు ఇప్పుడు ఏలినాడిసన్ నడుస్తోంది, ఇప్పుడు ఏదో ఉన్న ఉద్యోగం చేసుకుని దాంట్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాలి. కానీ అతను వస్తుత ఆయాచితంగా సంపాదన రావాలని ఆశిస్తున్నాడే కానీ కష్టపడదాం దానికోసం, ఇక ఆ ఉద్యోగం కాకపోతే వ్యాపారం అయినా సరే చేసుకుని దాంట్లో ప్రయత్నిద్దాం అనేటువంటి ఆలోచన రావటంలా తన క్యారీర్ని తనే పాడు చేసుకుంటున్నాడు. ఇందుకు అంతకంటే నేను చెప్పగలిగింది లేదు. అఖండమైన తెలివితేటలు ఉన్నాయి, అట్నే మకురుతనం కూడా అట్నే ఉంది, మంకు పట్టు, ఎవరు చెప్పినా వినే నేచర్ లేదు. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇందాక యంత్రం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు తంత్రం విషయానికి వస్తే కనుక ఈ యంత్రాలు ఇవన్నీ ఏంటమ్మా తంత్రం అంటే? ఒకటే వస్తుంది ఇప్పుడు వీళ్ళు వాస్తు యంత్రం అని చెప్పి 10 రూపాయలకు బ్యానర్లో వేసుకుని అమ్ముతుంటారు. ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళాడు ఫ్రేమ్ కట్టేసి ఇదిగో లక్ష్మీ గణపతి యంత్రం అని, ఆ ఇంతెంత పెద్ద రేకు మీద వేసి చెక్కేసి ఇవన్నీ 400 300 అంటే కొనుక్కొస్తాయి. ఏం వస్తుంది వీటిలో? ఎందు ఏం ఏమిటి ఉపయోగం దానివల్ల? దానివల్ల ఏంటి చేస్తావు? ఏనుగును చూసి సంతోషించాలి కానీ జూ పార్క్ నుంచి ఏనుగుని తీసుకొస్తే గంటకు 10,000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. అక్కడ తీసుకొచ్చిన దానికి మేత పెట్టడానికి నీ వల్ల అవుతుందా? అంటనే ఇంట్లో కూడా మామూలుగా ఒక యంత్రానికి దాని యొక్క తపస్సు ధారదత్తం చేయాలంటే 240,000 జపం జరగాలి. అది ఒకళ్ళ మీద కూడా జరిగితేనే దాంట్లో బలం వస్తుంది. 10 మంది కూర్చుని ధార పోయడానికి ఎవరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. నీ ఇంట్లో ఉండే యంత్రానికి నేను ఎందుకు చేయాలంటే ఉంటారు కానీ నువ్వు ఇచ్చే డబ్బులు మీద ఆశపడతారు కానీ ఎవరి సొంతానికి ఒకటి చేసుకోదలుచుకుంటే ఒక యంత్రాన్ని పెట్టుకుని కరెక్ట్గా 40 రోజుల టైం లోపల మంత్ర గాయత్రితో సహా ఏ యంత్రం అయితే ఉంటుందో ఆ యంత్రం యొక్క మంత్ర గాయత్రితో సహా 240,000 జపం అయితే అప్పుడు ఆ యంత్రానికి బలం వస్తుంది. ఆ యంత్రాన్ని నిత్యం ఆహారం పెట్టవాలి. ఏనుగుని తీసుకొచ్చి కొనుక్కొచ్చుకుంటే కొనుక్కొచ్చుకో షోగా దొడ్డ కట్టేయచ్చు కానీ ఆహారం రోజు ఎక్కడ పెడతావు? నీ ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవాలి. అట్లనే యంత్రాలు తీసుకొచ్చి పెట్టడం అంతా తప్పుడు. ఇవన్నీ పిచ్చి పనులు, అంతకంటే వ్యామోహాలు మాయ అంతకంటే ఏం లేదు. 6 రూపాయలు వచ్చి 2 రోజులు తగిన చిత్రం వల్లదని ఇట్లా 10,000 ఖర్చు పెట్టుకొచ్చుకుని ఇళ్లలో పెట్టుకుంటే దానికన్నా చక్కగా నమస్కారం చేసుకుని ఆ భగవంతుడిని తెల్లవారు లేవంగా నేను చెప్పినట్టు ఆ గణపతిని కోరుకోవడం, ఇంకో గుడి దేవాలయంకి వెళ్ళటం ఒక అలవాటు చేసుకోవడం. మీరు కేరళ కానివ్వండి, ఇంకొక తమిళనాడు ఏరియాస్లో ఎంతటి సూట్ వేసుకుని బ్యాంక్ ఆఫీస్గా వెళ్తున్నవాడు కూడా గణపతి గుడిగా కనపడితే షూస్ పక్కన విప్పి ఒక్కసారి 2 గుంజీలు తీసి కానీ వెళ్ళడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయం? కాబట్టి ఎట్లనే వాడు మురుగన్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యానికి కూడా వాళ్ళు అంత ప్రాధాన్యత ఇస్తారు. అంటే మళ్ళా స్త్రీలలో కూడా రోజు తలస్నానం చేసి ఒక్క పువ్వు లేకుండా బయటికి రారు. ఇవన్నీ ఈ సాంప్రదాయాలన్నీ ప్రత్యేకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి తెలివితేటలు అంతటి మేధస్సు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతున్నాయి రాను రాను, ఇతర స్టేట్స్లో చక్కగా పెరుగుతున్నారు. అండి చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. అయితే ఏంటంటే దేనైనా కూడా సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని సంప్రదాయం ఎప్పుడైతే పాటిస్తూ వస్తారో, పూర్వకాల నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తూ వస్తారో, మనం కంచి అటువైపు వెళ్ళిన మహిళలకి చూస్తూ ఉంటాం కదా ముఖం నిండా పసుపు పువ్వులు. అది ఎందుకు ఇస్తున్నారు సాంప్రదాయం? ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇవన్ను బాగుపడాలంటే డబ్బులతోనే బాగుపడరు ఎప్పుడు కూడా. నిత్య కళ్యాణశీల బాల బాల త్రిపుర సుందరి అనేది నిత్య కళ్యాణశీల. ఒక ఇంట్లో ఇది ఉండాలంటే ఇవాళ 100 మంది భోజనానికి వచ్చినా కూడా దబిక్కున పెట్టగలిగేటువంటి స్తోమత ఉంటాం ఆ ఇంటికి గొప్పతనం, అది నిత్య కళ్యాణం. ఎవరో 100 మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు వడ్డించిన వాళ్ళు వడ్డించారు, తిన్నవాళ్ళు తిన్నారు, మళ్ళీ 2 రోజులకు 2 బస్తా బియ్యం సరి మనుషులు వచ్చేవాళ్ళు ఉండాలి, అది నిత్య కళ్యాణం జరుగుతుంటుంది జరగడం. అందుకని ఆ నిత్య కళ్యాణ తత్వాన్ని కోరుకోవాలి కానీ
కోట్ల కొలది డబ్బులు సంచుల్లో పెట్టేసి ఎక్కడో దాచిపెట్టి దాన్ని ఏం చేయాలో తోచగా అవన్నీ ఎక్కడో ఈడి వాళ్ళకి కంటబడి ఇవన్నీ ఇది కన్నా నిత్య కళ్యాణంగా అమ్మవారిని కోల్చుకున్నటువంటి వాడికి ఎప్పుడూ ప్రాధాన్యత బాగానే ఉంటుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది కూడా అట్టనే, ఎవరు కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే అండి. గురుగారు నల్లగొండ నుంచి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్తే అండి. మల్లారెడ్డి గారు కట్టేటట్టుంది గురుగారు. ఎస్ మీరు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి గురుగారు. పసుపు ఇవన్నీ కూడా మీరు బాల త్రిపుర సుందరికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి వస్తువులు కదా మా స్త్రీకి. అమ్మవారి స్వరూపమే స్త్రీ కాబట్టి ఎవరికైనా కూడా అవి ఉన్నప్పుడు వాటి యొక్క విలువ, వాటి యొక్క ఇవి చేతులారా వాటిని ఆస్వాదించకుండా అంటే వాటిని ఉపయోగించకుండా ఎందుకు వెర్రిమర్రి వేషాలు వేస్తుంటే ఎవరైనా చేయగలిగిందేం లేదు. దానికి కాలమే ఎవరికి వాళ్ళకు ఒకరోజు పరిష్కారం చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు సహజంగా కట్టుబొట్టు సాంప్రదాయం అంతా ఉండి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే అమ్మాయిలు మహాలక్ష్మి లాగా ఉంది. ఎవరు చూశారు? లక్ష్మి నువ్వు చూసావా? నేను చూశానా? ఇంకోటి చూశాడా? కానీ భావనలో ఒక అభిప్రాయం అక్కడ స్థిరపడిపోయింది. ఇట్లా కట్టుబొట్టు ఇది సాంప్రదాయంగా ఉండేటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపం ఇట్లా అని చెప్పేసి అట్లా అందుకుని అది అటువంటి వాళ్ళ జోలి. కానీ ఎవరు మాట్లాడే పద్ధతి ఉండదు, ఎవరు ఏం అనలేరు, వేరెత్తి చూపించలేరు అటువంటి. కాబట్టి భగవద్శక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది అమ్మవారు లక్ష్మీదేవి అయితే డబ్బులు ఇస్తుందని కాదు, నిత్య కళ్యాణం అదిగా జరిగిపోవాలి. ఏ విధమైనటువంటి అందుకనే శ్రీసూక్తంలో చెప్పేది కూడా అదే మొత్తం కూడా అంతా శ్రీసూక్తం చేస్తే మహాలక్ష్మి కనకవర్షం కురిపిస్తుంది అనుకుంటారు. అసలు ఎక్కడైతే శుచి శుభ్రత అది ఉంటాయో అక్కడ అమ్మవారు పొద్దున్నే బయలుదేరుతుంటారు. ఈ ఇంట్లో ఈరోజు ఎవరింటో నివాసం ఉండాలని ఆ ఒక్కసారిగా కాలు పెట్టిందంటే వాడు జీవిత పర్యంతం కోటీశ్వరులాగా బతకగలుగుతాడు. అందుకనే పద్మాలని పద్మని పద్మపత్రే పద్మప్రియే పద్మద్రాతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మ మైసన్నిధోత్సవ ఒక్క క్షణం పాటు నీ పాదాలని నా ఇంట్లో పెట్టు తల్లి అని చెప్పే ధూపం దీపం నైవేద్యాలు చేసేటప్పుడు అమ్మవారికి ఒక ముందు నైవేద్యం కట్టా ముందు దీపం వెలిగిస్తారు. ఈ దీపాలకు కూడా ఎట్లా తయారైందంటే రాను రాను ఆ పక్కనున్న కుందులు వెలిగించి పెట్టిన దీపం దర్శయామి చూసుకో దీపాన్ని నువ్వే చూసుకో అమ్మవారిని ఆ ఒక్క కర్పూరం చిన్న కర్పూరం బిళ్ళ వెలిగించి దాన్ని దీపంగా చూపించడానికి మన వాళ్ళకి తీరుబడి కావటం లేదు, కాలం కలిసి రావటం లేదు, బుద్ధి పుట్టడం లేదు కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. ఆ దీపం అట్లా ఆ కర్పూరం వెలుగుతో ఆ అమ్మవారికి చూపించినప్పుడు ఆటోమేటిక్గా అమ్మవారి యొక్క తప ఆ యొక్క తేజస్సు అంతా నీకు అనుభవానికి వస్తుంది. ఏమిటి ఇస్తోంది అమ్మవారు అంటుండేది. తర్వాత నైవేద్యాలు ఇవన్నీ అట్లా ఒక్కొక్క శ్లోకానికి కూడా ఒక్కొక్క అర్థం ఉన్నది. వాళ్ళు పూర్వం వాళ్ళందరూ ఇవన్నీ ఎక్కడి నుంచి శాస్త్రాల నుంచి వచ్చిన ఊరికే రాలా అర్థం తెలుసుకోకుండా ఏదో పూజ చేసామంటే చేసాం, ఇక్కడ నైవేద్యం పెట్టేసాం. ఏమిటి నైవేద్యం పెట్టావు? ఆత్మ నైవేద్యం కన్నా ముఖ్యమంది ఇంకా వేరే నైవేద్యాలు ఏం లేవు. ఏదో ఇన్ని పళ్ళు పెట్టాం, అరటిపళ్ళు పెట్టాం, సుబ్రహ్మణ్యం అయితే పాలు పెట్టాం. ఎందుకు పాలే ఎందుకు పెట్టాలి? పాల పాయసం ఆయనకి ఇంపార్టెంట్గా పెట్టాలి. అంటే ఇవంతా విత్తనంలోకి పోతే సబ్జెక్ట్లోకి పోతే చాలా ఉన్నాయి. అందుకని ముందు భగవద్శక్తిని నువ్వు సరెండర్ అయినప్పుడు నీకు నువ్వు నువ్వే తప్ప నితప్పరం పేరు అన్నట్టుగా ఎప్పుడైతే సరెండర్ అవుతావో ఏ దేవత అయినా కూడా అనుగ్రహిస్తుంది. దాంట్లో చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం, వాటిలో చూస్తున్నాం, వశీకరణం చేస్తాం. ఏమిటి వీడు బొంద వీడు చేసే వశీకరణ నాకు అర్థం కాలేదు. దీనికి వ్యామోహం కాబట్టి నా ఎవరో ఉన్నారండి వాడు నాకు ఇదైపోవాలి, వాడు నాకు శత్రువులాగా ఉన్నాడు, శత్రుపీడ మారణం అని చెప్పి శత్రువు నాశనం చేసి శత్రువుని ఏం నాశనం చేస్తావు? వాడిలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ మదమాత్సర్యాలను నువ్వు మర్చిపోతే మర్చిపోయేటి చేయగలిగింది అమ్మవారు. వాడి మారణం అంటే మారణం మనిషి చచ్చిపోవడం కాదు, ఇది క్షుద్రం ఆలోచన చేస్తారు అట్లా. మారణం అంటే అవతను చంపేయడానికి కోసం చెప్పేసి మారణ విద్య అంటూ ఏదైనా చేశారంటే వీళ్ల వంశాన్ని వీళ్ల గోత్రాన్ని వీళ్ళు నాశనం చేసుకున్నట్టే అవుతుంది. ఎప్పుడు కూడా మారణం అంటే బాడీలో ఉన్నటువంటి ఆ దుశ్శక్తి ఏదైతే ఉన్నదో, దుష్ట ప్రవర్తన ఏదైతే ఉందో అది నశింపజేయటమే మంత్ర విద్యల యొక్క ఆ యొక్క కాన్సెప్ట్. అసలు దాన్ని చేసేవాడు కూడా అది విడమర్చి చెప్పి నీకు శత్రువేం కాదు నాకు శత్రువు కాదు అవతల వాడు వచ్చి ఉన్నవాడు కాబట్టి నేను చేసేది నాయన నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు ఆశ్రయించంతయో మనోభీష్ట పూర్ణార్థం అని చెప్పి మేము సంకల్పం చెప్తామే కానీ నా మమ యజమానస్య అని ఎవడన్నా చెప్పాడు సంకల్పం కూడా అది కూడా బుద్ధి తక్కువ పని. వీడికి ఒకవైపు ఒక పూట ఆ 50,000, 20,000, 10,000 ఇచ్చేటంత మాత్రం ఇప్పుడు వీడికి యజమాని కాలేడు. ఆ యజమానిని ఆ రూపంగా వీడికి భక్తి కోసం భక్తి ముక్తి భక్తి కోసం అని చెప్పి అమ్మవారి దగ్గరికి చేర్చింది. కాబట్టి నీ యజమాని ఎవరు, చేసేవాళ్ళ యజమాని ఎవరంటే ఆ భగవశక్తి ఒకటే. ఈ పారాయణ చేసిన, ఈ పూజ చేసినా, ఈ హోమం చేసినా అవన్నీ కూడా మళ్ళీ ధారదత్తం వాళ్ళకే చేయాలి. దక్షిణ తీసుకుని కామ్గా వచ్చి జోలు పెట్టుకుని వచ్చేయటం కాదు. త్వయానిమిత్తం మయాకృత మంత్ర హవనేన పుణ్యేన పుణ్యానుభవ అని చెప్పి వాళ్ళకి ధార పోయాలి.
అప్పుడే నువ్వు చేసిన హోమం యొక్క శక్తి వాళ్ళకి దక్కుతుంది. లేకుండా ఉంటే వీడు దక్షిణ జీవులో పెట్టి వచ్చేసి వచ్చేయడం కానీ పాపం వాళ్ళకి దక్కేదే ఉండదు. ఈ చిన్న తాంత్రికం ఇక్కడ నీకు తంత్రం ఉండదని చెప్తున్నా, చిన్న తాంత్రికం తెలియకుండా ఎంతోమంది మోసపోతున్నారు. అడగలేరు యజమాని. అక్కడ చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణుడు అంటే చాలా గౌరవం ఇచ్చేసి వాళ్ళు చెప్తారు. సామూహికంగా చేస్తే హోమాలు అంటారు. ఏమిటి సామూహికంగా నువ్వు చేస్తే ఎంత ఎవరి 30 మందిని కూర్చోబెట్టి చేస్తే ఈ మంత్ర హవన ఫలితం 30 హోమా ఉండాలని పెట్టినా కూడా ఎవరికి ఇస్తున్నావు? దాని యొక్క ధారదత్వం ఎవరికి చేయగలుగుతావు? ఏ ఒక్కళ్ళకి చేయగలుగుతావు? వాళ్ళు నీ పేరుతో గోత్రనామాలతో సంకల్పం చేస్తారు నిజమే కాదంటారు లేదు, కానీ అయినంత మాత్రాన ఆశ్రయ్యంతయో అని చెప్పలేరు. మళ్ళీ అక్కడ యజమాని కదా, మళ్ళీ సేమ్ కాలర్ అండి, మల్లారెడ్డి గారు నల్లగొండ నుంచి. మల్లారెడ్డి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి. నక్షత్రం కృతిక నక్షత్రం. ఎన్నో పాదం అండి? మూడవ పాదం. వెరీ గుడ్. చెప్పండి ఇప్పుడు ఏంటి? అదే బాబు గురించి లేదు. ఏంటిది ఆయన ఏం లేదు? జాబ్ గురించి అండి. జాబ్ గురించా? ఇప్పుడు ఇప్పటివరకు ఏమైనా చేస్తున్నాడా? టెంపరీ చేస్తున్నాడు. అచ్చా, వస్తుందబ్బా ఇంకా నీకు కొంచెం ఒక 2 నెలలు ఆగు, సమయం బాగా వస్తుంది. ఆ నక్షత్రంలో గురువు వస్తాడు. 2 నెలల్లో గురువు జన్మలోకి వస్తున్నాడు. గురువు మంచి యోగిస్తాడు, గురువు బాగా పని కల్పిస్తాడు, ఆర్థికంగా ఉపయోగపడతాడు నీకు. 2 నెలలు కొంచెం ఉపయోగపడతాడు. రైట్స్. ఓకేనండి. మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక మీరు ఇంకా క్లియర్ కట్గా తెలుసుకోవాలి, మీకు ఏదైనా పరిష్కార మార్గం కొరకు స్క్రీన్ పైన ఏదైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురువు గారి పర్సనల్ నంబర్స్. మార్నింగ్ టైంలో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడవచ్చును. గురువుగారు, మీరు దక్షిణ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఈ రోజుల్లో చేసే పూజలు ఏవైనా ఉన్నాయి, వాళ్ళు వచ్చారు చేశారు వెళ్ళారు అన్నట్టుగానే ఉంటున్నాయి, కానీ ఖచ్చితంగా వాళ్ళు నిమగ్నమై చేస్తున్నారంటారా? ఒక్కటమ్మ, చేసేటువంటి వాళ్ళకి తేనె తుట్టె కొట్టిస్తున్నాను నీకు. ఈ తేనె తుట్టె ఆ మొత్తం పిండేసి నీకు ఇస్తున్నా, గ్లాసులో గిన్నెలను పోసేసి. నా చేతి కంటింది నాకు దక్కుతుంది కదా అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో చేసేటటువంటి వాళ్ళకి, అప్పుడు ఆ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. లేదు నీకు కొబ్బరి చెప్ప కొడితే ఒకటి గుళ్ళోనో ఒకటి నాకు వచ్చింది అనుకుంటే అంతే వాళ్ళ పరిస్థితి అవుతుంది. ఈ తాంత్రిక అర్థం చేసుకోవాలి. టైం ఎంతలో అయిపోతుంది? 2.5 గంటలు అయిపోతుంది, 3 గంటలు అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ చూసుకోవాలి, ఈ లోపల ఫోన్లు ఇదన్నీ లేకుండా చేసే పనులు ఆ 3 గంటలు 4 గంటలు కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైతే ఆ ఫలితం నాకు కూడా రావాలి అనుకున్నప్పుడు నువ్వు ఉపాసన చేసిన విద్య కానీ నువ్వు నేర్చుకున్న స్మార్థం కానీ ఈ వైదికం కానీ ఏదైనా కూడా పూర్తిగా ఫలితం దక్కుతాయి. అదే మనలో మాయ కల్పిస్తుంది ఏంటంటే ఇంతసేపు చేస్తే ఈ యజమాని ఏమిస్తాడు, ఒక్కటే ఆ భ్రమ, అదొక్కటే మనిషి అంతే చేస్తున్నారు. అందుకనే అది అన్నీ అమ్మాయి అమ్మవారే చెప్తుంది దేవీ సూక్తంలో, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నీ లక్ష్మీకి ఎదుకుంటే లక్ష్మీ రూపంగా నేనే ఉన్నాను రా బాబు. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. వృత్తి కూడా నీకు ఇచ్చిన వృత్తిని కూడా నేనే ఉన్నాను అక్కడ. ఎటువంటిదైనా కటికవాడైనా కూడా ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తే వాడికి చక్కటి ఫలితం. భగవత్ సేవ చేసినట్టే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి ఏదో చేయాల్సిన పని లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు. అందుకని కోదాడ నుంచి ఈరమ్మ. నమస్తే అండి ఈరమ్మ గారు. కాల్ కట్ అయిపోయినట్టు. ఎస్ గురువు గారు చెప్పండి. అందుకని ఎప్పుడు కూడా భక్తితో మన వృత్తి 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 ఏదైతే ఉన్నదో ఏది చేసినా సరే, విశ్వామిత్రుడు కటికవాడి దగ్గర జ్ఞానోపదేశం చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ అహంకారం అంతా అప్పటిగా నశించిపోవాలి అతనికి, విశ్వామిత్రుడికి. ఆ ఏమిటంటే వాడు ఇంటికి వెళ్ళంగానే నా షాప్ దగ్గరికి వెళ్ళంగానే కూర్చోమన్నాడు, అంతా అయిపోయి షాప్ కట్టేసిన రెండు ఇంటికి పోదామన్నాడు, తీసుకెళ్ళాడు. ఆ తల్లిదండ్రుల ముందు మీరు తిన్నారా లేదా పడుకున్నారా లేదని భార్యను అడిగాడు, వాళ్ళకి అన్నం పెట్టి పడుకోబెట్టావా లేదని తల్లిదండ్రుల గురించి. తర్వాత పిల్లలు చదువుకున్నారు తిన్నారు అప్పుడు అడిగాడు. తర్వాత నాకు అతిథి వచ్చాడు భోజనం పెడుతుకొని రమ్మని చెప్పి ఆ భార్యను చెప్పి వీళ్ళ కాడు పెట్టుకొని నీళ్ళిచ్చి వీళ్ళు లోపలికి తీసుకుపోయాడు. అంత అయిన తర్వాత నువ్వు ఏంటే మరి ఆ ఊళ్ళో నుంచి మహాతల్లి నీ పేరు చెప్పి నిన్ను కలుసుకుంటే ఏదో ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయని, మరి నువ్వేంటి ఇట్లా ఏంటంటే నాకు తెలిసిన ధర్మసూత్రం నా వృత్తి, దాని తర్వాత నా తల్లి తండ్రి. ఈ నా నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వృత్తి ఇది నాకు, కాబట్టి వాళ్ళ తర్వాత ఇది కూడా. కాబట్టి ఇది చేయనప్పుడు నేనేం చేసి ఏ భగవత్ సేవ చేయమంటారన్నాడు. అప్పటికని తల్లి తిరగల అటువంటి వాడు విశ్వామిత్రుడు మహర్షికి కూడా. గురుగారు హైదరాబాద్ నుంచి సావిత్రమ్మ. సావిత్రమ్మ గారు నమస్తే అండి.
నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి నక్షత్రం? చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లమ్? అబ్బాయి వల్ల మా అబ్బాయిది కళ్యాణము జరుగుతలేదండి. కళ్యాణం? పెళ్లి గురించి అండి. అవునమ్మా, కళ్యాణం చెయ్యాలనా చేశారా ఏంటి సంగతి? ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నాటికి అవుతుందమ్మా. ఏ బర్రీ కావాల్సి పడి ఏం చేస్తున్నాడు కుర్రాడు? చేస్తున్నాడు కదా, కాస్త ఈ 5-6 నెలలు మన ముహూర్తాలు కూడా మధ్యలో లేవు, అన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏదైనా కానీ సెప్టెంబర్ అక్టోబర్ నాటికి అతనికి మ్యారేజ్ అయిపోతుంది, మీరు బర్రీ కావాల్సిన పని లేదు అతని గురించి. అలాగేనండి. చంద్రకళ గారు అనంతపురం నుండి. చంద్రకళ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం? ఆరుద్ర నక్షత్రం. ఓకే, గురువు గారితో మాట్లాడమ్మా. నమస్తే. ఎన్నేళ్ళు పడ కుర్రాడు? అదే, ఎన్ని సంవత్సరాలు? ఏం చేస్తున్నాడు? పెళ్ళి గురించా? అవుతుంది, వస్తుంది పెళ్ళాము. కానీ చాచి తోచి చూడండి, కాస్త కోపిష్టి పిల్లాడు పిల్లాడు కొంచెం ఇతని కోపం. అవునా కాదా? అవునా కాదా? ఫ్యూచర్ బాగానే ఉంటుంది, సంపాదిస్తాడు, అన్నీ చేస్తాడు, సొంత ఆస్తి, తన స్వాధ్యత ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ మనిషి అందరికీ చేతులారా కొంచెం ఈ అనవసరమైనటువంటి కోపతాపాలతో దూరం అవుతూ ఉంటాడు. అది మాత్రం కంట్రోల్ చేసుకోమని. కాస్త ఫ్యూచర్ బాగుంది, భవిష్యత్ అంతా అతను చక్కగా స్వాధ్యతంగా సంపాదించుకోగలుగుతాడు. ఏం బర్రీ ఏం అక్కర్లేదు అతని గురించి. సూత్రాలు ఏవి ముఖ్యంగా చూడవచ్చు? ఏవి సూత్రాలు? సూత్రాలా? ఎస్, సూక్తాలు. సూక్తాలు ఓకే. ఇప్పుడు అన్ని సూక్తాలు మేము దుర్గా సూక్తం దగ్గర మరి శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, ఇవన్నీ కూడా పూజల్లో ఏ దేవతకి ఆ పురుష శక్తి అయితే పురుష సూక్తం చేస్తుంటారు, స్త్రీ ఇవన్నీ ఆ పంచసూక్తాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అభిషేకంలో కూడా నిత్యం వచ్చేవి. వీటన్నిటిలో మామూలుగా గృహస్థుగా పారాయణ చేసుకోగలిగినవి శ్రీ సూక్తం ఒకటి, దుర్గా సూక్తం ఒకటి. ఈ రెండు కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దాన్ని తప్పులు లేకుండా ఆ పారాయణ చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది, వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం చేస్తుంది. సూక్తంతో ఏదో అయిపోయి ముచ్చి మీద పడిపోతుందని కాదు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి గైడ్ చేయగలుగుతుంది. అదే మేధాశక్తి, అదే అమ్మవారు ఇచ్చినట్టు వాక్శుద్ధి, అదే ఏ తపస్సు చేసేవాళ్ళైనా కోరుకోవలసింది. కేవలం నాకు నా ఉపాసకుడుగా నాకు ఇంత కొన్ని లక్షలు రావాలని కాదు, నా వాక్కు ఫలించాలి. ఇప్పుడు రెడీగా ఉన్నారు కుర్మయ్య. కుర్మయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. నక్షత్రం? మేడం మీరు? మేడం పేరు? పేరు ఓకే. నక్షత్రం? మార్నింగ్ ఇంటికి ఫోన్ చేయండి మీరు. ఏమిటా వింటి పేరు? పేరు చెప్పాడు, కాకపోతే నక్షత్రం గురించి లేదంటే వయసు. మీరు మాట్లాడుతుంది సరిగ్గా అర్థం కావట్లేదండి. ఒకవేళ ఇప్పుడు కనుక మీకు టైం మించిపోతుంది కాబట్టి మీరు స్క్రీన్ పైన ఏదైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురువు గారి పర్సనల్ నంబర్స్. ఆ నంబర్స్కి రేపు ఉదయాన్నే మీరు కాల్ చేసి మీకు సంబంధించిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి, ఓకేనా అండి? అలాగే వరంగల్ నుంచి మరో కాలర్ అండి. నమస్తే అండి. హలో. హలో. కాల్ కట్టేపోయింది గురుగారు. ఎవరైనా సరే మీ ఈ టైం అయితే అయిపోయింది కాబట్టి ఈ రోజుతో ఇవాళ షో టైం అయిపోయింది. రేపు మీరు ఉదయాన్నే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి, చక్కగా మాట్లాడండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే క్లియర్ కట్గా చెప్పండి. గురుగారితో మాట్లాడేటప్పుడు మీ నక్షత్రం, వయస్సు, మీరు ఫ్యూచర్ గురించా, వివాహానికి సంబంధించా, దేని గురించి అనేది క్లియర్గా చెప్పిన తర్వాత మీరు క్లియర్ కట్గా సూచనలు అయితే తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తున్నాం రాజ్ న్యూస్.